గజంభూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. రాజేష్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే ఎలక్షన్ సీజన్ నడుస్తుంది. అవునండి. సో ఈ ఎలక్షన్ టైంలో ఓపెన్ ఫ్లాట్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? తప్పకుండా అండి. ఎలక్షన్ టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదండి. ఎందుకంటే మనకు ఎలక్షన్ టైంలో మనీ ఫ్లో అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. రెండోది అంటే ప్రతి కంపెనీకి ఎంతో కొంత మనీ అవసరం ఉంటుంది ఇప్పుడు. సో దాంతోపాటు ఏమిటంటే, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందా, అంత మీకు వచ్చే మీ బడ్జెట్లో ఉన్నంత వరకు కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయండి. సో 5 ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ కాగానే ఏ గవర్నమెంట్కైనా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలని చూస్తుంది. సో దాన్ని ఏంటంటే, మన తెలంగాణలో సినారియోషన్ అనేది భూముల మీద రెవెన్యూ జనరేట్ చేయడం చాలా బాగుంది. సో ఎందుకంటే చాలామంది భూముల మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొంతమంది ఓపెన్ ఫ్లాట్స్ కొంటున్నారు, కొంతమంది అపార్ట్మెంట్ కొంటున్నారు. ఏదైనా చూసినా రెవెన్యూ పరంగా చూసినట్టయితే ల్యాండ్ రెవెన్యూ ఎక్కువగా ఉంది మనకి. ఇక్కడ ఇంత వరస్ట్ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా 4-5% ఇంక్రీజ్లో ఉన్నాం కంపేర్ టు అన్ని సిటీస్తో కంపేర్ చేస్తే ఎలక్షన్ టైం ఎప్పటికి కూడా మనం. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ టైంలో ప్రైసెస్ అనేది ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఉన్నటువంటి ప్రైసెస్ ఉంటాయి, కొద్దిగా తక్కువ ప్రైస్ ఉంటుంది. మీరు ఇమీడియట్గా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ప్రైసెస్ గవర్నమెంట్ ఒకవేళ చేంజ్ చేసినా చేయకపోయినా, కంపెనీస్ ఈ ఏదైతే ఈ 3 మంత్స్ 4 మంత్స్ స్పాన్ ఆఫ్ పీరియడ్ ఉందో వాళ్ళకి ఆగినటువంటి అమౌంట్ అంతా కూడా, ఎక్కడైతే ఆగి స్టక్ అప్ అయిన అమౌంట్ అంతా కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు కానీ వాళ్ళ ప్రాఫిట్లు కానీ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఎంతో కొంత పెంచాల్సిన అవసరం వస్తుంది. సో ఇదంతా కూడా మీకు ప్రాఫిటబుల్గా అవుతుంది కదా ఇప్పుడు తీసుకోవడం వల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పెంచినా కూడా ఇప్పుడు తీసుకోవడం వల్ల మీరు ఫర్ ఎగ్జాంపుల్ 200 తీసుకున్నారు, సో 2 లాక్స్ రూపీస్ మీరు విదిన్ షార్ట్ టర్మ్ 2 మంత్స్ 1 మంత్ ఈ పీరియడ్లో మీరు బెనిఫిట్ పొందినట్టే కదా. సో ఈ ఎలక్షన్ అనేది ఎప్పుడు రాదు, ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి. సో ఈ టైంలో తీసుకోవడం ఒక అడ్వాంటేజ్. ఈ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళకు ప్రాఫిటబుల్గా కొనుక్కున్నట్టే ఇప్పుడు కొనుక్కోవడం వల్ల. ఓకే సార్, మరి ఇప్పుడు ఎలక్షన్ టైంలో మనీ క్యారీ చేయడానికి మనకి ఓన్లీ 50,000 వరకే మనకి లిమిట్ ఉంది. సో మరి అది రియల్ ఎస్టేట్లో బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంటుంది, దాన్ని మనీ క్యారీ చేయాలంటే ఎలా, దానికి ప్రాసెస్ ఏమని చెప్తారు? మీరు చెక్ ద్వారా పోవచ్చు, ఆర్టీజీఎస్ చేసుకోవచ్చు, డీడీ ఇవ్వచ్చు, లేదు అంత అమౌంట్ లేదు మాకు లిక్విడ్ క్యాష్ ఉంది అలా ఫ్లో చేయలేము మేము అనుకున్నప్పుడు ఆ పర్టికులర్ కంపెనీ నుంచి ఎక్కడైతే ప్రాపర్టీ తీసుకుంటున్నారో ఆ ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మీరు టైం టేకెన్ తీసుకోవచ్చు. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పేమెంట్ ఇస్తాము, పర్టికులర్ ఇంత ఫ్లాట్ కావాలి, ఇంత స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటున్నాను కదా, ఈ టైం ఇస్తే నేను తీసుకోగలుగుతానని చెప్పేసి మనము దాంట్లో అగ్రిమెంట్ ప్రకారం చేసుకొని తీసుకోవచ్చు. కానీ డెఫినెట్గా ఇప్పుడు తీసుకోవడం వల్ల మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది, అప్రిషియేషన్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కూడా ఎంతో కొంత మార్కెట్లో సినారియో చేంజ్ అవుతుంది కాబట్టి అప్రిషియేషన్ డెఫినెట్గా ఉంటుంది. ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంటే ఇంక్రిమెంటల్ స్టేజ్లో ఉంటుంది, కానీ రివర్సిబుల్ స్టేజ్లో ఉండదు. సో డెఫినెట్గా ప్రైస్ పెరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడమే బెనిఫిట్గా ఉంటుంది. మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో అయితే మీకు చాలా బాగుంటుంది. సో ఎలక్షన్ టైంలో రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు డీలా పడిపోతున్నారంటారా, ఇట్స్ గుడ్ అంటారా, బ్యాడ్ అంటారా, అడ్వాంటేజ్గా తీసుకోవచ్చా, డిసడ్వాంటేజ్గా తీసుకోవచ్చా? అడ్వాంటేజ్ అండి, డెఫినెట్గా అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రైసెస్ మీకు ఇదే, మన ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది మనకి ఇక్కడ. సో డిసెంబర్ 3 తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ ఏది ఫామ్ అయితే తెలిసిపోతుంది మనకు. ఆఫ్టర్ జనవరిలో మీకు డెఫినెట్గా ప్రైసెస్ పెరుగుతాయి, ఆఫ్టర్ సంక్రాంతి నుంచి లేదా ఆఫ్టర్ ఎలక్షన్ నుంచి ప్రైసెస్ పెరగవచ్చు. ఎందుకంటే ఈ 3 మంత్స్ ఏదైతే స్టక్ అప్ అయిందో వాళ్ళ కంపెనీ కూడా ఇన్వెస్ట్ చేసి ఉంటుంది కదండి, సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్ చేసి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇదంతా ఈ గ్యాప్లో ఫిల్ చేసుకోవాలి, మనము రీగెయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఎంతో కొంత పర్ స్క్వేర్ యార్డ్ మీద పెంచే అవకాశం ఉంటుంది. ఈ పెంచినటువంటి అమౌంట్ ఏదైతే అది పర్టికులర్ కస్టమర్ నుంచి చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం వల్ల 500, 1,000 రూపాయలు తగ్గి ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం వల్ల పెంచిన రేటు పెరగడం వల్ల ఏంటంటే ఆ బెనిఫిట్ మనకు వస్తుంది కదా. సో మీరు అమౌంట్ క్యారీ చేయలేరు, టైం తీసుకోండి, లేదా చెక్ ఇవ్వండి, వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, ఎలా యాక్సెప్టబుల్ ఉంటే అలా చేసుకోండి. కానీ డెఫినెట్గా ఇప్పుడు పర్చేజ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత డెఫినెట్గా హైదరాబాద్ మార్కెట్లో ప్రైసెస్ మాత్రం ట్రెమెండస్ చేంజెస్ ఉంటాయండి. ఓకే, ఎందుకంటే మీరు మొన్నటిదాకా చూసారు 100 కోట్ల 70 లక్షలు ఈ చెకర్ అన్నప్పుడు డెఫినెట్గా బయట కంపారిటివ్లీ అదర్ మార్కెట్లో కూడా పెరుగుతుందండి. ఒక కోకాపేటనే చూసుకున్నాము, బెంగళూరు హైవే, ముంబై హైవే, అటు శ్రీశైలం హైవే, వరంగల్ హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే చూసుకున్నా కూడా డెఫినెట్గా 10-20% ప్రైస్ మాత్రం ఇంక్రిమెంటల్ డెఫినెట్గా హైదరాబాద్ మార్కెట్లో రాబోతుంది. ఎవరైతే కొనాలి, ఇన్వెస్ట్ చేయాలి భూముల మీద అనుకుంటారో ఇప్పుడే ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని చెప్తాను.
సో ఎలక్షన్ టైంలో చూసుకుంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఒక బూమ్ బాగుంటుంది అని చెప్తున్నారు. డెఫినెట్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు లాభదాయకం అండి. ఓకే, ఇన్వెస్ట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో డెఫినెట్ గా లాభదాయకం. ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత 10-20% కంపెనీ పెంచినప్పుడు ఆ పెంచిన ప్రైస్ వీళ్ళకి ఇంక్రిమెంటల్ కింద ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ లో చూసినట్టయితే వాళ్ళైతే వాళ్ళ అప్రిషియేషన్ వచ్చేటే కదా. సో డెఫినెట్ గా వాళ్ళు 20 ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు 10-20% అప్రిషియేషన్ డెఫినెట్ గా వచ్చేటే వాళ్ళకు. సో ఇన్వెస్ట్ చేయాలి, మేము ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము కానీ ఇప్పుడు చేయలేని పరిస్థితిలో ఉన్నాము, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత చేస్తామంటే మీరు 20% అప్రిషియేషన్ లాస్ అయినట్టు. ఓకే, సో ఫైనల్ గా రాజేష్ రెడ్డి గారు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఎలక్షన్ సీజన్ నడుస్తుంది, సో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు ఫైనల్ గా మీరు? నేనేం చెప్తానంటే మేడం, మీరు ప్రాపర్టీ కొనాలని డిసైడ్ అయినప్పుడు ఇప్పుడు డిసైడ్ అయ్యి వెళ్ళి చూడండి. మీకు ప్రాపర్టీ నచ్చినట్టయితే ఆ కంపెనీ చైర్మన్తో మాట్లాడండి, లేదు మీ మిమ్మల్ని ఎవరైతే కన్సల్ట్ చేస్తారో కన్సల్టెంట్ ద్వారా కానీ అడ్వైజర్ ద్వారా కానీ మాట్లాడండి. నేను కొంటాను బట్ ఏదన్నా నేను అమౌంట్ ఇప్పుడు క్యారీ చేయలేను, తీసుకురాలేను కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇస్తాను, లేదు అగ్రిమెంట్ బాండ్ చేసుకోండి, లేదు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి. ఆర్టీజీఎస్ ఉన్నది, చెక్ ఉంది, డిడి ఇలాంటి ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి మీరు అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు కొనుక్కోవడం వల్ల మాత్రం డెఫినెట్గా 20% అయితే మీకు అప్రిషియేషన్ అయితే ఉంటుంది. డెఫినెట్గా బిఫోర్ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ట్రెమెండస్ చేంజెస్ ఉంటాయి. మీరు కరోనా ముందు చూశారు, ఆఫ్టర్ కరోనా తర్వాత చూశారు ఎలాంటి చేంజెస్ ఉన్నాయో, ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత కూడా అదే చేంజెస్ కనబడతాయి హైదరాబాద్ మార్కెట్లో. ఓకే, సో మీరు ఏంటంటే ఫార్మాలిటీ పరంగా దాన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బిఫోర్ ఎలక్షన్ టైంలో క్లోజ్ చేసుకుంటే అది బాగుంటుంది అంటారు. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ అండి.